వీఆర్ఏలకు పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పారితోషికం పెంచాలంటూ కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నేడు వీఆర్ఏల ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ పే స్కేల్ను వెంటనే అమలు చేయాలన్నారు. పే స్కేల్ అమలు చేసేంత వరకు ఇలాగే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. తిను భోజనం చేసి తిన్నావు ఆల్రెడీ ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఏ తినిపో ఎంతసేపు కొంచెం లైట్గా అది తక్కువ కాదే దాని మొత్తం టైం ఉందండి. ఇంకా పడబెట్టే టైం ఉంది. ఈ విషయం ఏంటంటే అట్లేం లేదు ప్రభుత్వానికి మేము ఈ వంటవార్పు కార్యక్రమం ద్వారా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా స్పందించి మా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తానని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కావున పే స్కేల్ మంజూరు చేసి మా వీఆర్ఏలను ఆదుకోవాలని, మరి అలాగే మరి అరులైన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి 50 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలు వారి వారసులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 2017లో 2020లో 2022లో చెప్పడం జరిగింది. కావున మేము ఏం కోరిక లేదు, మాది చిన్న కోరిక పే స్కేల్ ఒకటే అమలు చేయాలని. మరి దోమకొండ మండలంలో వీఆర్ఏలు ఈ వంటవార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. అలాగే రేపు కూడా ఆర్డీఓ ఆఫీసుల ముందు ధర్నా ఉంది. పెద్ద ఎత్తున అన్ని 9 మండలాలతోటి ఆర్డీఓ ఆఫీస్ కార్యక్రమాన్ని ముట్టడి చేసుకోవడం జరుగుతుంది. కావున రాష్ట్రంలో 594 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో రోజొక్క కార్యక్రమం మొదలుపెట్టి చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు వీఆర్ఏలకు పే స్కేల్ చేయాలని మరి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి మేము కోరడం జరిగింది. పే స్కేల్ అమలు చేయాలని, మరి పే స్కేల్ కూడా అమలు చేసే అంత వరకు ఈ టెంట్ ఇక్కడనే ఉంటుంది. మేము కూడా నిరసన కార్యక్రమాలు కంపల్సరిగా చేస్తాం, కొనసాగిస్తాం. అలాగే ఈ పే స్కేల్ జీవోతోటే మా టెంట్ తీసేయడం జరుగుతుంది. కావున ఇంటెలిజెంట్ వాళ్ళు కానీ రిపోర్టర్లు కానీ మాకు జర వీఆర్ఏలకు మద్దతుగా వారందరి తరఫున కూడా, మండలి తరఫున కూడా, వీఆర్ఏల తరఫున కానీ మా అందరము వీఆర్ఏల తరఫున వారికి చెప్పుకోవడం జరిగింది. కావున ఈ పే స్కేల్ జరిగేంత వరకు ఈ టెంట్ తీసేయడం జరగదు. కావున ప్రభుత్వం కూడా ఆలోచన చేసి కంపల్సరీ వీఆర్ఏలకు పే స్కేల్ సహకరించాలని, ఈ వీఆర్ఏలకు పే స్కేల్ మంజూరు చేయాలని కోరుచున్నాం.